కెహెచ్డి వార్తలకు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని గీతా మందిరం దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని వ్యక్తిత్వం సర్వమానవాళికి అనుసరణీయమని, భగవద్గీతలో కర్మ గురించి శ్రీకృష్ణ పరమాత్మను బోధించిన సత్యము మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. ఫలితం ఆశించకుండా ఎవరి పని వారు క్రమంగా చేసుకుంటూ వెళితే ఫలితం దానంతట అదే వస్తుందని మహాభారత యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం నేటి తరానికి కూడా మార్గదర్శకం ఉందన్నారు. ఆ భగవంతుడి అనుగ్రహంతో తనకు ఎమ్మెల్యే పదవి వచ్చిందని తెలిపారు. శ్రీకృష్ణుడంటే మనకు ఒకటే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. ఒకటేమో శ్రీకృష్ణ పరమహంసుడు చాలా గొప్ప వ్యక్తి. అతని జీవన స్థాయిని మనం ఇస్తుంటే ఎన్నో విషయాలు మన రోజులే జీవనంలో కూడా నిరుగ్రహమై ఉంటాయి. మనం ఇంకొకసారి విచారిస్తుంటే ఏ కార్యక్రమం తీసుకోండి, ఎక్కడ తీసుకోండి, ఆ రోజు పలానా రోజు భగవద్గీత రెడ్డి చెప్పింది కదా, ఆ రోజు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పింది కదా అని చెప్పి చెప్తాను. నేను ఒక విషయం మాత్రం చెప్తాను, మీ అందరు కూడా, నేను ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా కానీ ఏదైనా కానీ ఆ భగవంతుని ఇస్తాను, నాలుగు వారిని ఇక్కడ ఇస్తాను. అందుకోసమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా ఒక పద్యం చెప్పిండు. ఏం చెప్పిండు కదా అంటే, కల్పనీయే బాధికారు వస్తే మా పలేషు కదాచన, మా కర్మ ఫల హేతులు భూర్ మాతే సంధువాస్త కర్మనే అని చెప్పే. ఏదైనా కానీ భగవంతుడు ఇచ్చిన కర్మను చేసుకుంటూ పోవాలి. ఏది ఆశించకుండా, ఏది ఏది రావాలని కోరకుండా, నువ్వు కనుక నేను కర్మ చేసుకుంటూ పోయేదంటే, నీ యొక్క ఇచ్చిన కార్యక్రమం నువ్వు చేసుకుంటూ పోతే తప్పకుండా భగవంతుని ఆశించి మీద ఉంటే అంతకనే కొన్ని కోరుకోవద్దని కూడా శ్రీకృష్ణుడు ప్రమాణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా చదువుకున్న వారు జ్ఞానదేవుని గురించి కూడా చెప్పారు. ఎక్కడ జ్ఞానం ఉంటారు, బ్రాహ్మణే జ్ఞానం ఉంటారా, లేకపోతే ఇంకెవరో జ్ఞానం ఉంటారా అని చెప్పారు. శ్రీకృష్ణుడు ఆలోచన చెప్పాడు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి హస్తిని శుతి చైవ శోభాకేచ పండితాహ సమదర్శిన అని చెప్పండి. దీని అర్థమేం కదా అంటే, ఎవరైనా చదువుకున్న వాళ్ళంటే బ్రాహ్మణుడు లేకపోతే బాగా చదువుకున్నారు కాదు, ఎవరినైతే ఎటువంటి వారినైనా కానీ, బ్రాహ్మణుడు కానీ ఆఖరికి మాంసం తినే వాళ్ళైనా కానీ చెండాలైనా కానీ ఎటువంటి వాళ్ళైనా సరి సమానంగా చూసే వాళ్ళే నిజమైన విద్యా వినయ సంపన్నుడు అని చెప్పి మాట్లాడు తప్ప చదువుకున్న వాళ్ళే సంపన్నుడు మాట్లాడు వాళ్ళు తప్ప మంచిది. ఇదే కాకుండా మన ఆత్మ గురించి కూడా చెప్పిండు, ఇద్దరు కూడా భయపడక ఏం కూడా, ఎప్పుడైతే అర్జునుడు కింద పడేసినాడో, బాలని కింద పడేసినాడు, యుద్ధం చేయాలని చెప్పినాడో, క్లైవ్యం మాస్మక మార్పార్థ నైతత్వ యుపతి అని శుద్రం హృదయ దౌర్బల్యం తక్కువ తిష్ట పడంత బాధ చెప్పన్నాడు. అంటే ఎప్పుడు కూడా నీ గుడ్డ ధైర్యాన్ని పొడగొడుకోకు, దేనికైనా ఎదుర్కొన్నవాడు గుడ్డ ధైర్యం కొట్టాడు తప్పకుండా సాధిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా అంతా నేనే కూడా చెప్పడం జరిగింది. భగవంతుడు ఏదైనా కానీ మనం ఏమైనా కానీ నేను చాలా గొప్ప, నేను చాలా గొప్పగా ఉన్నా నేనేదో చేస్తున్నా అని చెప్తారు. భగవంతుని ఆశిష్యం ఉంటే ఏదైనా మనం చేస్తాం, లేకపోతే ఏది సాధ్యం కాదు, మనం దేనికి పరిగ్రహం కూడా అది మాత్రం మనం మనసు పెట్టుకోవాలి.